ఇన్స్పెక్టర్ ప్రతాప్ గురువు గారు, పాయింట్ ఇన్స్పెక్టరు ఒక నగ్జలైట్లకి చారదీశాడని ఒక పేరు వస్తుంది. నగ్జలైట్లు చెడ్డోళ్ళు కాదు, వాళ్ళు చెడుని వ్యతిరేకించే మనుషులే వాళ్ళు. అలాగా ఇన్స్పెక్టర్ అనేవాడు డ్యూటీ పరంగా ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఎ పోలీస్ వితౌట్ యూనిఫామ్. ఎవ్రీ పోలీస్ ఈజ్ ఏ సిటిజన్ విత్ యూనిఫామ్ అనే పాయింట్ మీద మంచి విజయశాంతి మన బాలకృష్ణ గారు మంచి సినిమా బాగా తీసాము, బాగా ఆడింది కూడా. అంటే అప్పటికే బాలకృష్ణ గారు మంచి కమర్షియల్ హిట్స్ కమర్షియల్ హీరో సార్. అవును, అది అందువల్ల మరి ఇది ఓరి ఏం తప్పే ఉంది. నగ్జల్ ఇప్పుడు ఒకటి గురు గారు, నగ్జలైట్స్ని మనం చెడ్డానో మంచనో మనం చెప్పాల. మంచి చేసేవాడు ప్రతి ఒక్కడు మంచివాడు. వాళ్ళు ఏం తప్పు, ఇప్పుడు ఎవరైనా మనం కామెంట్ చేయడం కాదు, ఒక తప్పు చేసేవాడికి ముద్ర వేస్తారు సమాజం, కానీ వాళ్ళు తప్పు చేయలేదని తెలిసిన తర్వాత వదిలేస్తున్నారు. అంటే బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు అప్పట్లో కమర్షియల్ హిట్స్ ఉండడం, కమర్షియల్ సినిమా 100% కమర్షియల్ మాస్లో బాగా పట్టు, మాస్ పాటలు హిట్లు ఉండాలి, తర్వాత అన్ని డైలాగ్స్ బాగుండాలి, అన్ని పాటలు హిట్టు, తర్వాత బ్యాక్ డ్రాప్ సార్, అది ఒక బ్యాక్ డ్రాప్. ఇన్స్పెక్టర్ కమర్షియల్ 100% కమర్షియల్ సినిమా హిట్ అయిందండి అప్పుడు, బాగా ఆడింది. ఇన్స్పెక్టర్ ప్రతాప్ అంటూ ఒక కమర్షియల్ హిట్ ఇచ్చిన ముత్యాల సుబ్బయ్య గారు, తర్వాత నవభారతం అంటూ మరో విప్లవ భావం వైపు వెళ్ళిపోయారు. అప్పటికి ఏమైందండి గురుగారు, దానికంటే ముందు సగటు మనిషి సార్, సగటు మనిషి ఉందనుకుంటా. ఓకే, సగటు మనిషి కూడా ఉంది. అంటే అప్పటికి ఏమైందంటే, ప్రతిఘటన రిలీజ్ అయ్యి మా ఇదా ప్రపంచం వరకు షూటింగ్లు జరిగే నాటికి టీ కృష్ణ గారు చనిపోయారు సార్, బికాజ్ ఆఫ్ క్యాన్సర్ ప్రాబ్లం. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఫ్రెండ్ నాగేశ్వరరావు గారని కొంతమంది ఒంగోలు వాళ్ళు కలిసి టీ కృష్ణ మెమోరియల్ అని ఒక బ్యానర్ పెట్టి దాంట్లో ఒక మంచి సినిమా తీద్దాం అని ఒక ఆలోచనతో ఉన్నప్పుడు, ఏం సినిమా చేద్దాం, మన జీవితాలన్నీ ఒక రకమైన మిడిల్ క్లాస్ లైఫ్స్, ఏ ముందు అసలు ఏంటంటే సగటు మనిషి అనే టైటిల్ పెట్టాం సార్. ముందు సబ్జెక్టు ఓకే, సగటు మనిషి అనేది చాలామందికి అర్థం కాలే ఫస్ట్, సగటు మనిషి అని సగంలో మనిషి అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కాదు బాబు, అంటే అటు పైకి ఇటు కిందకి కాకుండా అలాగా పూరెస్ట్ ఫ్యామిలీ సగటు మనిషి, హీరో, హీరోకి ఒక చెల్లెలు, హీరోకి వాళ్ళ లవ్, ఆ సగటు మనిషి లైఫ్ ఎలా నడుస్తుంది అనేది నడుస్తుంది గురుగారు. దాంట్లో ఒక హీరోయిన్ సీత వేసింది, ఒక అమ్మాయి కల్పన, కల్పన కొంచెం రెబల్ హీరోయిన్. దాంట్లో చివరికి ఏంటంటే గురుగారు, సగటు మనిషి అనేవాడు ఒకనొక స్టేజ్ వచ్చేటప్పటికి వాడు లంచం తీసుకో సిన్సియర్ కొట్టాడు, కానీ ఇంట్లో గడవదు. ఇలా ఉంటే ఇలా టార్చర్ పడి చివరికి చెల్లెలు పెళ్ళి కూడా చేయలేకపోతాడు. బిడ్డకి తల్లికి బాగా లేకపోతే క్యాన్సర్ అయితే క్యాన్సర్కి వైద్యం చేయించే శక్తి లేక ఆమెకి చెప్పడం, ఏదో మందులు తెచ్చిచ్చి నీకేం లేదులేమ్మా అంటాడు. అది భార్య చూస్తుంది, ఏం బతుకండి మీరు, కనీసం ఇంట్లో వాళ్ళకి ఏమి లేదు, తల్లికి క్యాన్సర్ అయితే డైరెక్టే క్యాన్సర్ చెప్పలేని జీవితం వచ్చి మీరు ఒక మనిషి కాదని భార్య వెళ్ళిపోద్ది సార్. అప్పుడు వెక్స్ అయిపోతాడు జీవితం నుంచి, ఎందుకని చెప్పి లంచం వచ్చిన వాళ్ళు 5000 ఇచ్చినాకంటారు, 5000 సార్ చిన్న అంతేనయ్యా, మొట్టమొదట చెడిపోయే ఆడదానికి, మొట్టమొదట చెడిపోయే ఉద్యోగికి అంతే రేటు, 5000 ఇవ్వమంటాడు. కరెక్ట్గా యాంటీ కరప్షన్ వచ్చి పట్టుకుంటాడు, పట్టుకొని ఉద్యోగం పోద్ది, భార్య లేదు, సూసైడ్ చేస్తున్న రైల్వే స్టేషన్లకి రైల్వే ప్లాట్ఫామ్ కూడా పోలీసులు పట్టుకుంటారు, తీసుకొచ్చి కోర్టులో పెడతారు, నువ్వు ఎందుకు చస్తావు, చవడం లేదు, నేరం నీకు అని. అమ్మా మీరేంటయ్యా, నాకు చచ్చే అవకాశం ఏంటయ్యా, సగటు మనిషి అనేవాడికి చచ్చే రైట్ ఇవ్వండి చాలు, నేనేం కోరలేదు మిమ్మల్ని, నేను ఇల్లు అడగలా,
లేదా బోనసులు అడగలు ఏమి అడగల చచ్చే అధికారం ఏంటి సార్ అని కోర్టును రిక్వెస్ట్ చేస్తాడు సార్. అదేంటంటే అవును మీకు అసలు సగం గొడవ ఎదిరిపోద్దండి దేశంలో సగటు మనిషి ప్రతి ఒక్కటి చచ్చిపోయాడు అనుకో మీకు ఇబ్బంది లేదు కదా అలాంటి పాయింట్ సగటు మనిషి గారు సినిమా ఇలాగైంది బ్రహ్మాండంగా. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. అక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది దాన్ని లాగి పట్టుకొని కొట్టండి మర్చిపోదు ఓకేనా. Subscribe to iDream.